హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ తరపున టీటీడీ ఉద్యోగులకు, ఆ మహిళా ఉద్యోగులకు అయితే ఇవాళైతే అవార్డ్స్ అయితే ప్రకటించారు. ఇప్పుడైతే మహితి ఆడిటోరియంలో అయితే అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడైతే ప్రస్తుతం కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మహిళా దినోత్సవం గురించి. తిరుమల అనేది అందరికి ఒక డివోషనల్, బట్ ఇట్స్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ లవ్ అండ్ అఫెక్షన్. ఇక్కడికి వస్తే నాకు ఒక ఐ విల్ ఫర్గెట్ ఆల్ ద టెన్షన్స్ అండ్ ఆల్, ఐ విల్ బీ ఫ్రీ ఇయర్. సో నేను ఇయర్లీ కంపల్సరీ ఒక వన్ ఇయర్లో ఒక వన్స్ అని వచ్చి వెళ్తూ ఉంటాను, ఆఫ్టర్ కాంపిటీషన్ కానీ లేదా బిఫోర్ కాంపిటీషన్ కానీ. సో ఆఫ్టర్ ఏషియన్ గేమ్స్ ఫిఫ్టీన్ డేస్లో నేను వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ టీటీడీ మేనేజ్మెంట్ so giving this big opportunity for me. So I'll give only one suggestion that me daily routine lo oka half an hour leda 1 hour give time for fitness. It helps you to be mentally and physically fit, which helps you to do routine very easily and be fit for long life. So I thank Indrayani madam for giving me this great opportunity and TTD gari management gari kuda ante naku when I was started in 2018 appudu nunchi like ma sir vallu cheptu untaru ila nu manchi sthayi vaste mimmalni TTD vallu pilustaru and akkad niku sanmanam chestaru and they give good laurels anesi. So I was from 2018 nunchi naku oka kala ikkadiki vachi nenu ee stage meedu undalandi, but this time after Asian Games నాకు కుదిరింది. సో ఐ థ్యాంక్ ఇంద్రాణి మేడం అండ్ ఆల్ ద టీటీడీ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో నా కోచ్ నాగపురి రమేష్ సార్, హీస్ అన్ ద్రోణాచార్య అవార్డీ. సో హీ హాజ్ మేడ్ లాట్ ఆఫ్ అథ్లీట్స్, లైక్ నియర్లీ 600 to 700 అథ్లీట్స్ ని ప్రిపేర్ చేశారు. ఇన్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ స్టూడెంట్. సో ఐ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ లారెల్స్ అండ్ ఐ డెఫినెట్లీ promise you that by upcoming games lo nenu inga manchi aadi and I'll definitely win olympic medal and I ayaka nenu ikkadike vastanu. నమస్తే మేడం. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. నమస్తే మేడం. నా పేరు జయ హేమలత. నేను కళ్యాణ కట్ట లేడీ బార్బర్గా పనిచేస్తున్నాను. మా మహిళలందరినీ ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఆహ్వానించారు. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మహిళల పట్ల చాలా శ్రద్ధతో మా గురించి గౌరవంగా చెప్పడం, మహిళలే ముందుండాలి, మేమే వెనుకుండాలని అని చెప్పడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దానికి తగ్గట్టు కొంచెం మహిళల గురించి నేను చిన్న సాహిత్యం ఒకటి రాసుకున్నాను, కొంచెం వినిపిస్తున్నాను. సృష్టికి మూలకర్త స్త్రీ. స్త్రీ ప్రతి జీవరాశిని సృష్టించగల శక్తి అమ్మ. మూలాధారమే ఈ జగతి. సృష్టించే శక్తి స్త్రీమూర్తిదే, నడిపించే శక్తి స్త్రీమూర్తిదే. ధైర్యం, ఓర్పు, సహనం, గుండె నిర్భయం, పోరాడే శక్తి కూడా స్త్రీకే ఉంది. విద్యలో జ్ఞానం, వంటలో అమృతం, పనిలో ఏకాగ్రత, భర్తతో అనురాగం, బిడ్డలతో మమకారం, కుటుంబంలో అనుబంధం, సేవలో దైవత్వం, ఎన్నో రకాల సముదాయాల కళాప్రపూర్ణం స్త్రీలో దాగి ఉన్నాయి. స్త్రీ మాటల్లో అమృత తుల్యం, దేశాన్ని పాలించే పోటీతత్వం, ఎందరో వీర వనితల చరిత్ర గాథలు స్త్రీలోనే ఉన్నాయి. ఆర్థికంగా మహిళలను బలోపేతం చేసి ముందుకు నడిపించే శక్తి స్త్రీమూర్తిది. అన్ని రంగాల్లో పోటీతత్వం స్త్రీదే పైచిలుకు. స్త్రీ పుట్టింటి నుండి మెట్టింటి వరకు, చివరి శ్వాస వరకు ఎన్నో ఉడదుడలను ఎదుర్కొని ముందుకు నడిపి తన సంసారాన్ని భుజాల మీదకు మోస్తుంది. ఓ రిక్షా కార్మికురాలుగా, ఓ డ్రైవర్గా, ఓ కూలీగా, వైద్యురాలుగా, ఉపాధ్యాయురాలుగా, రక్షక భటురాలుగా, రాజకీయవేత్తగా, వ్యాపారవేత్తగా, పైలట్గా, రకరకాల అన్ని రంగాల్లో ముందుంది. సంగీత సాహిత్య రచనా శైలి స్త్రీలో కూడా దాగి ఉన్నాయి. ఇంకా కొంతమంది స్త్రీలు నాలుగు గోడల మధ్య నలుగుతున్నారు, నిరక్షరాశులుగా మిగిలిపోతున్నారు. వారి నందరినీ చైతన్యవంతులుగా తీర్చిదిద్దే సారథే సమర్థులమవుదాం. మేఘుడు మేఘాల్ని తన వరకే సంతరించుకోడు, ప్రపంచమంతా వ్యాపింప చేస్తాడు. అలాగే మనం కూడా స్త్రీలను ధైర్యంగా నిరక్షరాశుల నుండి అక్షరాశులుగా తీర్చిదిద్దే సమర్థులమవుదాం, సృష్టిలో మార్గదర్శులుగా ఉందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ.
నా పేరు కల్పన, మహిళా అసోసియేషన్ లీడరు. ప్రతి సంవత్సరం మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన టిటిడి దేవస్థానం వాళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అలాగే ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ మహతీలో జరగటం జరుగుతుంది. ప్రతి మహిళలు ముందుండాలి, ఒక ఉద్యోగంతో పాటు వాళ్ళ మనసు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని ఆహ్లాదంగా మహిళల గురించి శ్రద్ధ చూపించి ప్రతి ఏటా మాకు క్రీడలు జరిపిస్తారు. అలాగే మహిళలకి ఏ ఇబ్బంది లేకుండా మన టీటీడీ యజమాని పెద్దపీట వేయటం అనేది జరుగుతుంది. అంటే బయట ఎక్కడైనా పనిచేసేది సంగతి తెలియదు, కానీ దేవస్థానంలో మహిళ భద్రత అనేది చాలా ఎక్కువే. ఎక్కడ హెరాస్మెంట్ కానీ, ఎక్కడ ఇబ్బందులు కానీ ఎక్కడ జరగవు. ఎవరు మహిళకు ఇబ్బంది అంటే ముందు వాళ్ళు ఏం మా ప్రాబ్లం అని వెంటనే స్పందించటం చేయటం జరుగుతుంది. కాబట్టి మేము ఈ దేవస్థానంలో పనిచేయటం మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాము. అలాగే మహిళల్లో ప్రతి సంవత్సరము మహిళల్లో వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళ ప్రత్యేకమైన ఒక ఉద్యోగమే కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు మహిళలు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రతి ఏటా పద్మావతి అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. ఈరోజు నాకు ఈ పద్మావతి అవార్డు దక్కినందుకు నేను మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ భగవంతుడి దయని భావిస్తున్నాను. అలాగే మనము మహిళ ముందడుగు వేసినాక వెనకడుగు అనేది ఉండకూడదు అనేది నా అభిప్రాయము. ఎందువల్లంటే సమాజంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మనం ముందడుగు వేసుకొని వెళ్ళినప్పుడు ముందడుగు వేసుకొని ముందు వెనక చూడకుండానే ముందుకు పోతేనే మనం జయం అనేది సాధిస్తాము. ఇంటికాడ మనము కోఆపరేషన్ అనేది ఉంటే ఇంట గెలిచి రచ్చగెలచాలంటారు. ఇంటికాడ మనం చూసుకొని అలాగే బయట కూడా సమపాలనలో కూడా అందరం సమానము, మహిళ పురుషులతో కూడా మేము సమానము అనే ధీటుగా మేము వర్క్ చేస్తున్నాము. ఇప్పుడుండే సమాజం, ఒకప్పుడు మహిళలు వెనకబడి ఉండొచ్చు, ఇప్పట్లో మహిళలు 50% అనేది సమానంగా ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మా చైర్మన్ గారికి భూమన్ కర్ణాకర్ రెడ్డి గారికి అండ్ ఈఓ గారు ధర్మారెడ్డి గారికి, జేఈఓ గారు వీరబ్రహ్మం గారికి, మా మహిళలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు మా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే ఇప్పుడు రేపు జరగబోతుంది. సో ఇప్పుడు లేడీస్ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందని అనుకుంటున్నారు? శ్రీ పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. నా పేరు హేమసుధ. నేను టీటీడీ హాస్పిటల్ బర్డ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను గర్వంగా చెప్పుకోగలను, నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగినిగా చేరినప్పటి నుంచి కూడా ఈ మహిళా కార్యక్రమాలు అనేటివి చాలా బాగా జరుగుతున్నాయి. దీనికి మా ఈఓ గారు, జేఈఓ గారు, చైర్మన్ గారు అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ఒక మహిళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈరోజు మనం ఎంతో గొప్పగా చేసుకుంటున్నాము. ఒక సామెత కూడా ఉంది, నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత దేవత అని. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ చాలా అన్నీ కూడా మంచిగా జరుగుతాయని అంటారు పెద్దలు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరిపిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుగుతుంది మేడం. ఇప్పుడు పరిస్థితిలో లేడీస్కి బయట ఎలా ఉంది అని అనుకుంటున్నారు పరిస్థితులు? మళ్ళీ మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు మీకు ఎలా అనిపిస్తుంది? నేను 1996లో జాయిన్ అయినా మేడం టీటీడీలో. నా సర్వీస్ 28 ఇయర్స్. నేను 4 ఇయర్స్ వికలాంగులకు సేవ చేశాను, మిగతా అంతా బర్డ్ హాస్పిటల్లో సేవ చేశాను. నా సేవా దృక్పథాన్ని గమనించి మా హెచ్ఓడిస్ వాళ్ళు నాకు అవార్డు ఇప్పించారు. నేను డ్యూటీలో ఉన్నంత వరకు 10 మందికి న్యాయం చేయాలి, 10 మందికి తోడు నీడగా ఉండాలని నాకు ఒపీనియన్. అలాగే చేస్తున్నాను మేడం. ఇప్పటికి కూడా నేను రిటైర్డ్ అయినా కూడా నాకు రిటైర్మెంట్ అవార్డు కూడా ఉంది. నేను రిటైర్డ్ అయినా కూడా ఇంకా 10 మందికి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఏదన్నా అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ పెట్టి 10 మందికి సేవ చేయాలని నా కోరిక మేడం. మీరందరూ కూడా చాలా మందికి లేడీస్కి ఇన్స్పిరేషన్ అన్నమాట. అట్లాగా ఇంకా బయట మీకు తెలిసినా కానీ బయట సిచ్యువేషన్, ఇంకా కొంతమంది చదువుకోకుండా వంటింట్లోనే ఉండేవాళ్ళు, అలాంటివి ఉంటాయి. కానీ ఇంకా ఎంత పర్సంటేజ్ బాగుంది, ఇంకా ఎంతమంది అలా బయటికి రావాలి, మీరు కొంచెం ఇన్స్పిరేషన్? ఇప్పటికీ లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా కూడా ఒక 25% రావాలి తప్పకుండా. నెక్స్ట్ ఇయర్కి అంతా అది కవర్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికి 75 మెంబర్స్ బాగా ఎలెక్ట్ అయ్యారు. స్త్రీలు కూడా అన్నింటిలో ముందుగానే ఉన్నారు కాబట్టి
వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేం లేదు, అన్నిట్లో మనం కూడా సమానంగా పార్టిసిపేట్ చేస్తున్నాము. దాన్ని గుర్తించి మన పెద్దలు మనకి గౌరవిస్తున్నారు మేడం. ఇంట్లో కూడా అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సమానంగా అందరూ ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. విన్నాం కదా, ఇప్పుడైతే ప్రజెంట్ లేడీస్ అయితే ముందు కాలం కంటే కూడా ఇప్పుడు చాలా ఈ సమానంగా మగవాళ్ళకి ఈక్వల్గా సమానంగా ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళు అయితే ముందడుగు వేస్తున్నారు. ఎక్కడైతే మహిళ అభివృద్ధి చెందుతుందో అక్కడ ఫ్యామిలీ కావచ్చు, ఆ ఊరు కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు, ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. లేడీస్కి గౌరవం ఇస్తేనే ఎక్కడైనా అక్కడ ముందడుగు ఉంటుంది. సో మనం కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.